Hi friends, good morning. Welcome to Manjula Power Channel. Me andariki Krishnashtami Subhakankshalu Irozu. Irozu Krishnashtami Sandarbhanga Atukulu Chestunnanandi Nenu. Atukulu dantla ante clean chesukovalani water postunnanu. Munduga Subhramga kadigi pettukovalannatluga. Ante Atukulu Mamulga Chetto itla nalapukunda kalipesi atla nillu uncheste bagundani. Lekapothe Atukulu chaala mettaga untundi kada. Adi pindi pindiga ayipothundi mala mettaga ayipothundi kada. ఒక రెండు సార్లు మూడు సార్లు కడుక్కుంటే బాగా శుభ్రం అవుతుంది. ఆ రకంగా అడుగుతున్నాను. ఇంకా ఫ్రెండ్స్ మామూలుగా ఏమంటే మన అందరూ మన ఫ్రెండ్స్ అందరూ ఏమంటే ఎక్కడ ఆశ్రమం ఎక్కడ అని అడుగుతున్నారు కదా. ఇది చిత్తూరు డిస్టిక్ అండి, పలమనేరు. అంటే ప్రతి వీడియోలో అట్లా చెప్పేస్తే మళ్ళీ నాకు శ్రమ తగ్గుతుందని ముందుగా చెప్పేస్తున్నాను. చిత్తూరు డిస్టిక్ పలమనేరు అంటే తిరుపతి కాణిపాకం ఆ దగ్గరలో ఉంటాం మేము. అంటే దగ్గర అంటే మరీ దగ్గర కాదు, మళ్ళీ దాన్ని కూడా అడగద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బాగా శుభ్రం చేసుకున్నాను అటుకులు. ఏమంటే ఈరోజు పెద్దగా ఏం స్పెషల్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. నేను నాకు బాగా మైగ్రేన్ హెడ్ఏక్ ఉంది, ఈరోజు బాగా హెడ్ఏక్ వచ్చేసింది. దానికని సింపుల్గా అటుకులు మాత్రం కొంచెం అంటే నింపండు వేసి అటుకులు చిత్రాన్నం చేద్దామన్నట్లుగా చేస్తున్నాను. ఇంకా బాగా నీళ్ళంతా ఉంచేసి దాంట్లో కొద్దిగా తడి ఉన్నట్లు పెట్టుకొని అట్లా ప్రెస్ చేసి పెట్టేస్తే నేను అది తిరుగుబాతు పెట్టుకునే లోపల నానుతుంది, బాగా సరిపోతుంది అన్నట్లుగా చూపిస్తున్నాను అనమాట మీకు. చూడండి, నీళ్ళు తక్కువ ఉంటుంది అట్లా అన్నట్లు చూపిస్తున్నాను. ఇంకా మీరందరూ కూడా పండగ ఏ రకంగా జరుపుకున్నారా చెప్పని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా అటుకులు బాగా నానినాయి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా పెడితే చాలా నానిపోతాయి. ఇంకా కావాల్సినవన్నీ చూపిస్తున్నాను అనమాట. అప్పుడు వేసినప్పుడు చెప్తానులేండి, అదే తిరుగుబాతు వేస్తాను కదా అప్పుడు చెప్తాను అన్నీ. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మనకి ఇది వంటల ఛానల్ కాదు కదా, ఆశ్రమంలో మనం ఏం చేస్తామనేది అప్పుడప్పుడు అట్లా పెడతాను అంతే. మన అంటే వంటలు నేర్చుకోమని అట్లా కాదు. అదిగోండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసినాను ఆయిల్ పెట్టి. ఫస్ట్ జీలకర్ర వేస్తే కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆవాలు వేస్తానన్నమాట. ఆవాలు వేసినాను. ఏమో ఈరోజు మా వీడియో అడ్డంగా వచ్చేసింది అనుకోకుండా తెలీదు, ఆ చిన్న బిట్ట మాత్రం అట్లా అడ్డంగా వచ్చేసింది. ఒక్కోసారి అంతే అసలు అట్లా అయిపోతుంది అనుకోకుండా. ఆవాలు కూడా చిటపట్లాడినాయి. చెనిగ్గింజలు వేస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా ఏమంటే స్లాంగ్ కూడా అంతేనండి, నా స్లాంగ్ నాది. కొంతమంది అయ్యో దాని అట్లా అని కూడా దీని ఇట్లా అని కూడా అవి కూడా చెప్తారనమాట, దానికని చెప్తున్నాను. అంటే ఎవరు స్లాంగ్ వాళ్ళది కదండి మనం. ఇప్పుడు మామూలుగా అంటే మేము చిన్నప్పటి నుండి ఏది నేర్చుకుంటాం అది. ఇంకోటి ఏమంటే నాకు చిన్నప్పటి నుండి కూడా రాదు, మధ్యలో నేర్చుకునే తెలుగు కదా నేను. అంటే నా తెలుగు కూడా చాలామంది ఇష్టపడుతున్నారండి. ఆ పేస్ట్ వేస్తున్నాను చూడండి, అది పచ్చిమిర్చిను అల్లము రెండు మిక్సీకి వేసుకొని దాన్ని వేస్తున్నాను అనమాట. ఇంకా మామూలుగా అంతకుముందు వేరుశనగ గింజలు, మామూలుగా ఏమంటే పచ్చనిగపప్పు అంటే ఉద్దిపప్పు అంటాం కదా అది అన్ని వేసి వేయించుకొని దాని తర్వాత ఆ పేస్ట్ వేశాను. అది కొంచెం వేగిన తర్వాత దానికి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తాను ఇప్పుడు. అంటే సేమ్ దీనికి మామూలుగా అన్నం కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, దీన్ని చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ఇట్లా ఈ రకంగానే పోపు పెట్టేసి అన్నం కలుపుకుంటే కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. వేగిపోయింది, కాసేపు చల్లారిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని నిమ్మరసము. అంటే కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం వేడి ఉన్నట్లు వేస్తే ఆ నిమ్మరసం కొద్దిగా అంటే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. అటుకులు నానినాయి బాగా, ఇప్పుడు అందులో వేసి కలిపేస్తున్నాను. అంతే బాగా కలుపుకొనేస్తే ఇంకా సరిపోతుంది, బాగుంటుంది. అంటే కృష్ణాష్టమికి ఏదో ఒకటి అటుకులు చేద్దామన్నట్లుగా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఈరోజు ముగ్గు ఒకటి వేస్తున్నాను,
అదే చెప్పాను కదా, చిన్న చిన్న ముగ్గులు కొన్ని వేద్దామన్నట్లుగా వేస్తున్నాను. ఇంకా మన ఫ్రెండ్స్ అంతా కూడా చాలామంది దాని మీద కొంచెం శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి ఇంకా నాకు కూడా వేద్దామన్నట్లుగా వేస్తున్నాను. తామరపువ్వు ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. అంటే ఇది మామూలుగా పెద్ద ముగ్గు వస్తుందండి, 21 చుక్కు పెడితే పెద్ద ముగ్గు వస్తుంది. దాంట్లో ఒక ఫ్లవర్ మాత్రం తీసుకున్నట్లుగా వేస్తున్నాను. కొంచెం దానికి ఏదో ఎక్స్ట్రా కొంచెం అంటే డిజైన్ లాగా వేసుకొని వేస్తే బాగుంటుంది అన్నట్లే. ఇంకోటి ఏమంటే ఇట్లాంటిది మామూలుగా మనం ఫ్రైడే అట్లా ఇంటి ముందర వేసినా బాగుంటుంది. ఇంకోటి నిమ్మకాయ దీపం పెడతాం కదా, అట్లాన్నప్పుడు కూడా వేసి దాని మీద మామూలుగా బియ్యపిండితో ఇది పెడితే కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటివన్నీ అట్లా బాగుంటుంది అన్నట్లుగా వేస్తున్నాను. ఇప్పుడు ముగ్గు వేసేటప్పుడు మామూలుగా ఏమంటే ఒకేలాంటి ముగ్గు కొంతమంది వేస్తే ఒకలాగా ఉంటుంది, ఇంకొంతమంది వేస్తే ఇంకొంతమంది ఒకలాగా ఉంటుంది. అట్లా ఏమంటే మామూలుగా మనం కర్ర తిప్పేదాన్ని బట్టి ఉంటుంది కదా, అట్లా వస్తుంది. అది చూడండి, ఎక్స్ట్రా చుక్కలు పెట్టుకున్నాను అన్నమాట. ఆ రెండో ఆకుకి ఎక్స్ట్రా చుక్కలు పెట్టుకుని దానికి కలుపుతున్నాను అట్లా. మామూలుగా ఏమంటే ముగ్గు ఎంతైనా పెంచుకుంటా పోతా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏమంటే కొంచెం అంటే డిజైన్ యాడ్ చేసుకుంటా పోతా, అంటే ఎంత పెద్ద ముగ్గు అయినా చిన్నదానే పెద్దది చేసేయచ్చు కదా, అట్లా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా నేను వేసిన ముగ్గులు ఎవరైనా ట్రై చేశారా, ట్రై చేసి ఉంటే నాకే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే నాకు అనిపిస్తుంది కదా ఊరికే వేస్ట్గా వేస్తున్నానా, లేకపోతే ఎవరైనా దీన్ని శ్రద్ధగా చూస్తున్నారా అన్నట్లుగా. ఈరోజు కొద్దిగా రంగులు వేసేది కూడా చూపిస్తున్నాను, అంటే మొత్తం చూపించలేదులేండి, మళ్ళీ మీకు బోర్ అయిపోతుంది పాపము. కొద్దిగా అంతే కొద్దిగా వేసాను ఇదిగోండి, మొత్తం పింక్ కలర్ బాగుంది కదా పింక్గా. ఇంకా మామూలుగా ఆకుల మీదంతా వైట్ వేసింది చూపించలేదు, ఇంకా అర్థమవుతుంది కదా ఏముందిలే అన్నట్లుగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముగ్గు ఎట్లా ఉందో నాకు తెలియజేయండి. ఇంకా ఈరోజు అంటే భజన అవంతా కూడా ఉంటాయి చూడండి, కృష్ణాష్టమి కదా. అంటే ఇంకా కొంచెం పెట్టాలని అంత చూసాం ఫ్రెండ్స్, అంటే వీడియో మరీ పెద్దగా అయిపోతే కష్టం అన్నట్లా. కృష్ణాష్టమి ఇంకా కొన్ని ఉండింది, పెట్టలేదు నేను, కొంచెమే పెడుతున్నాను. ఇంకోటి ఏమంటే కొంతమంది ఏమో నా స్లాంగ్ చాలా బాగుందంటారు, కొంతమంది ఏమో అయ్యో అట్లా కాదండి అంటారు, ఏమో తెలియదు నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా వరకు స్లాంగ్ బాగుందని అంటారు కొంతమంది, ఇట్లా అనకూడదు అట్లా అనకూడదు అంటారు, మామూలే కదా. ఇదిగోండి మన చెట్లు అదే ఎదురింట్లో తెచ్చి నాటుకున్నాం కదా, పూలు పూసే టైం కూడా వచ్చేసింది, బాగా పూలు పూసింది చూడండి ఎంత బాగుంది, మంచి కలరు చాలా బాగుంది కదా. నేనైతే అనుకోలేదు, ఇదేమో సన్న సన్నగా రెంబల్ రెంబల్గా పోతుంది కదా, ఇది మంచి పువ్వు వస్తుంది రేపు దీంట్లో అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది కదా, మంచి కలర్ బాగుంది. మొగ్గ ఒక పక్క బాగా పెద్ద పువ్వు వెడిగింది, ఇంకో పక్క అయితే మొగ్గ వచ్చింది, ఇది రేపు వస్తుంది అనుకుంటాను, చాలా బాగుంది కదా. ఓకే, మీ అందరికి కూడా చూపిద్దాం అన్నట్లుగా, అంటే చెట్లు అప్పుడప్పుడు పెడుతున్నాను కదా దానికని. ఇంక ఈరోజు దేవుడికి పూలు కడదామని, కృష్ణాష్టమి కదా ఇంకా పూలు తెచ్చాము, పూలు కడదామన్నట్లా. ఇంకా చెండు మల్లె పూలు అప్పటికే కట్టేశాను, ఇంకా మల్లెపూలు కడదామన్నట్లుగా. అది సెంటు జాజులు అంటారు కదా ఫ్రెండ్స్, అవి ఎర్ర జాజులు అంటారు, సెంటు జాజులు అంటారు. ఇంకా మామూలుగా అవి కాడులు బాగా పొడువుగా ఉంటాయి కదా, నేనైతే కొంచెం దగ్గర కట్టానన్నమాట, మరి పూలు చెండు వెడల్పుగా కాకుండా కొంచెం దగ్గరగా కట్టుకుంటాను. ఈ రకం కడతాను, పూలు కట్టేటప్పుడు నన్ను ఒక ఈగ సతాయిచ్చింది చూడండి, అట్లా సతాయిచ్చింది నాకు అనిపించింది అప్పుడు, ఇంత పెద్ద మనిషిని ఇంత చిన్న ఈగ ఇంత సతాయిస్తుంది అన్నట్లుగా. ఇంత కోపం వస్తుంది అప్పుడైతే అసలు ఏం చేయలేమని అసలు. ఇంకా ఆ టైంలో భజన జరుగుతుంది అనమాట, ఇంకా నేను కూడా భజనలో వాళ్ళతో పాటుగా భజన చేసుకుంటూ ఇంకా పూలు కట్టుకుంటున్నాను. ఇంకా మామూలుగా అయితే అవ్వల తాతలకి చాలా ఇష్టం భజన అంటే, ఇంకా వాళ్ళ భజనలో కూర్చునేస్తే వాళ్ళకి ఎట్లా టైం పాస్ అవుతుందో కూడా తెలియదు, ఫుల్ భజన భజన అని కూర్చునేస్తారు, ఒకరి మించి ఒకరు ఇంకా పాటలు పాడుతూనే ఉంటారు. చూడండి ఆ ఈగ ఏం సతాయిస్తుందో నన్ని, అంటే ఫ్లవర్స్లో ఏమన్నా తీపిగా అనిపిస్తుందేమో తేనె అదొట్లకి, దానికనే వచ్చిందేమో.
చూడండి ఇటుపక్క వచ్చి కూర్చుంటున్నాం ఇప్పుడు. ఇంకేమైపోయి వచ్చింది ఫ్రెండ్స్, పూలు కట్టింది, ఇంకా దేవుడికి పెట్టేసి ఇంకట్లే అవ్వాలి తాతోళ్ళకి భోజనాలు ఒట్టించేద్దాము అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మామూలుగా అయితే పూలు ఒగోరోగోలా కడతారు కదా, అంటే ఆ ముడి వేసేది ఒకరు వెనక్కి వేస్తారు ఒకరు ముందుకు వేస్తారు అట్లా. అంటే ఇది బాగా అంటే పూలు విడిగిన తర్వాత భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది, చెండులాగా వస్తుంది చూడండి. అది కూడా చూపించినాను విడిగిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. అంటే దేవుడికి అంటే ఇట్లా మంచి స్మెల్ ఉండే పూలు పెడితే చాలా మంచిదంట కదా, అట్లా అంటారు కదా పెద్దలు. ఇంకోటి ఎంత బాగుంది కదా ఇప్పుడు, ఇదిగోండి ఫ్రెండ్స్ దేవుడికి పెట్టాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే,